ఒక పాత్ర నిర్వహించినటువంటి విషయం ఈ జిల్లా ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. ఆ పేరుతోటి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా ఈ రాష్ట్రంలో అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన, కుటుంబ పరిపాలన, దొరల పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి విషయాన్ని మనందరం చూస్తా ఉన్నాం. ప్రభుత్వం పైన నిరసన తెలియజేసేటువంటి హక్కు కూడా లేకుండా ఇవాళ హైదరాబాద్ లో ధర్నా చౌక్ లో కూడా మన ధర్నా చేసి నిరసన తెలియజేసేటువంటి పరిస్థితి లేకుండా అడ్డుకున్నటువంటి ఒక ప్రజాస్వామికమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. దీనికోసం ఏ ఉద్దేశం కోసమైతే ఏమన్నా చేయాలి టీఆర్ఎస్ ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు గారు మన నియోజకవర్గానికి వచ్చి ఎందుకు పోటీ చేశాడో కూడా మీకు తెలియాలి. ఎందుకంటే ఖమ్మంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు ఒకసారి 2014లో ఓడిపోయాడు. ఇక్కడ కూడా ఒకసారి గెలిస్తే ఇంకోసారి ఓడిపోతాడు. అందుకనే మళ్ళీ ఇప్పుడు ఓడిపోవడానికి దగ్గర పడ్డాయి రోజులు. మీకు తెలుసు సోదరులారా, ఆయన చెప్తున్నటువంటి మాయ మాటలు, కేసీఆర్ ఎంత మాయ మాటలు చెప్తుండో తుమ్మలు కూడా అంతే మాయ మాటలు చెప్తున్నారు. మొన్న ఉపేందర్ రెడ్డి అనని ఒక పత్రికా సోదరుడు అడిగాడు, సార్ భక్తరామదాస్ కట్టిండు కదా ఆయనకే ఓట్లు పడతాయి కదా అని. అన్న చెప్తా ఉండు, భక్తరామదాస్ అది ప్రాజెక్టు కాదు, అది కేవలం ఎత్తిపోతల పథకం అని. ఇప్పటిదాకా మనం ఆ విషయాన్ని మరుగున పెట్టి ఉంచినాం. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు ప్రాజెక్టు కట్టిండు కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టు ఇంకెవడో ఆ పని చేయలేడు అనుకుంటున్నారు. కానీ ఈరోజు భక్తరామదాస్ ప్రాజెక్టు గతంలో డిజైన్ చేయబడి రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా తిరుమలై పాలానికి నీళ్లు అందించాలనే ఉద్దేశంతో ఆ ఎస్ఆర్ఎస్పి కాలువ దొరికారు. ఆ ఎస్ఆర్ఎస్పి కాలువ నుంచి నీళ్లు పాలేరు నుంచి తీసుకొచ్చి తిరుమలై పాలానికి నీళ్లు ఇవ్వాలని ఒక ప్రయత్నం ఆ రోజుల్లో జరిగింది. తర్వాత మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయి 24 గంటలు. మన అభివృద్ధి ఏం చేసుకోవాలి, మీకేం లాభాలు జరుగుతుంది, మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన మిత్రులందరూ చెప్పినారు. నేను మీ టైం ఎక్కువ వేస్ట్ చేయను. ముఖ్యంగా ఈ సీసీ రోడ్లు ప్రాబ్లం ఉన్నట్లున్నది, సీసీ రోడ్లు ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా చేయిస్తాను. ఈ రోజుకి ఇప్పుడు పెండింగ్ ఏమి బ్యాలెన్స్ సీసీ రోడ్లు అన్ని ఖచ్చితంగా చేయిస్తాను. మీరు ఖచ్చితంగా రేపు 7వ తారీఖు నాడు అస్తం గుర్తు మీద ఓటేసి నేను మీ సొంత మనిషిలాంటి వాడిని, మీ సొంత మనిషిని ఖచ్చితంగా ఆశీర్వదించండి, అధిక మెజార్టీతో గెలిపించండి, మీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. మీకు 24 గంటలు అవైలబుల్ ఉంటాము, ఏమి ఇబ్బంది లేదు. మంచి Thank you.
నారాయణ పోయి